అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియనా ముహమ్మద్ వఅలా ఆలిహి వాస్హాబిహి అజ్మయీన్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు అద్వితీయుడైన అల్లా సుబ్హానహు వ తాలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర 13వ భాగంలో మనము ప్రవేశించాము. ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివిధ దేశాల రాజులకు లేఖలు వ్రాశారు. వాటి వివరాలు ఇన్షాల్లా తెలుసుకుందాం. హిజ్రీ శకం 7వ సంవత్సరం, అనగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణము చేసి వెళ్ళిన 7వ సంవత్సరం అన్నమాట. ఆ సంవత్సరం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివిధ దేశాల రాజులకు లేఖలు రాసి ఇస్లాం గురించి సమాచారం అందించి ఇస్లాం వైపు ఆహ్వానించాలని నిర్ణయించారు. సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలహా ఇస్తూ, ఓ దైవ ప్రవక్త, రాజులు ముద్ర ఉన్న ఉత్తరాన్ని, ముద్ర ఉన్న లేఖను మాత్రమే ఆమోదిస్తారు అని తెలియజేయగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వెండి ఉంగరము సిద్ధము చేయించారు. అందులో ముహమ్మద్ రసూలుల్లా అనే ముద్ర పడేటట్లుగా అచ్చు వేయించారు. పైన అల్లా అని, మధ్యలో రసూల్ అని, కింద ముహమ్మద్ అని ఉండేది. కింది నుంచి చదివితే ముహమ్మద్ రసూలుల్లా అని వస్తుంది. దాని నమూనా నేటికి కూడా నెట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అది అయితే ఎంతవరకు వాస్తవం అనేది అల్లాహకు మాత్రమే తెలుసు. మొత్తానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలాంటి అచ్చు కలిగిన ఒక వెండి ఉంగరము సిద్ధము చేయించారు. తర్వాత రాజులకు రాసిన ఉత్తరాల చివరిలో ఆ ఉంగరంతో ముద్ర వేసేవారు. ఇక ఏ రాజుకి ప్రవక్త వారు లేఖ రాశారు, ఆ తర్వాత రాజులు ఏ విధంగా స్పందించారు మనం చూద్దాం. ఒక ఉత్తరము ఇథియోపియా రాజు అబిసీనియా అని తెలుగులో అంటూ ఉంటారు, హబషా అని ఉర్దూ మరియు అరబీ భాషలో అంటూ ఉంటారు. ఆ దేశానికి రాజు నజ్జాషి అని అతనికి పిలిచేవారు. అతని అసలు పేరు అస్హమా బిన్ అబ్జర్ అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. ఆ రాజుకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఉత్తరం రాశారు. అమర్ బిన్ ఉమయ్యా జమరి రజియల్లాహు అన్హు అనే సహాబీ ఆ ఉత్తరాన్ని తీసుకొని వెళ్ళి రాజుకి అందించారు. రాజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తరాన్ని చదివారు. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాసిన మాటల సారాంశం ఏమిటంటే, ఇస్లాం స్వీకరించండి, శాంతిని పొందుతారు, మాకు మీకు మధ్య సమాంతరమైన విషయం వైపుకి వచ్చేయండి. అదేమిటంటే మనమంతా కలిసి అల్లాను మాత్రమే ఆరాధించాలి, ఆయనకు ఎవరినీ కూడా సాటి కల్పించరాదు. మీరు ఒప్పుకోకపోతే, అంగీకరించకపోతే మీ ప్రజల పాపము కూడా మీ మీద ఉంటుంది అని తెలియజేస్తూ చివరిలో, మా శిష్యులు మీ దేశంలో ఉంటున్నారు, వారిని మీరు నా వద్దకు పంపించేయండి అని కూడా ప్రవక్త వారు ఆ ఉత్తరంలో రాజుకు కోరారు. రాజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తరాన్ని చదివిన తర్వాత ఆ ఉత్తరాన్ని కళ్ళకు అద్దుకున్నాడు. సింహాసనం పైనుంచి కిందికి దిగి వచ్చి వెంటనే సాక్ష్యవచనం అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అష్హదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లా అని పఠించి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక జవాబు వ్రాయించాడు. అందులో ఈ విధంగా తెలియజేశాడు, ఓ దైవ ప్రవక్త, మీ ఉత్తరాన్ని నేను చదివాను, మీ ఆహ్వానం ప్రకారము నేను ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాను. మీరు ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి గురించి తెలియజేసిన విషయాలు ముమ్మాటికి సత్యాలు, మీరు చెప్పిన దానికంటే ఈసా అలైహిస్సలాం వారు రవ్వంత కూడా ఎక్కువ కాదు. మీ
శిష్యులని నా వద్దకు వచ్చినప్పుడు వారికి నేను ఆతిథ్యం ఇచ్చాను, నా దేశంలో వారు సగౌరవంగా ప్రశాంతంగా జీవించేటట్లు నేను చూసుకున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జవాబు వ్రాయించేశాడు. ఆ తర్వాత ప్రవక్త వారు కోరినట్లుగానే రెండు పడవలు సిద్ధము చేయించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులందరినీ కూడా ఆ రెండు పడవల్లో ఎక్కించి పంపించేశాడు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో ఉంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు కూడా మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్ళారు, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు, ఎందుకు ఉన్నారు అని అనుమానపడతారేమో, ఒక్కసారి గుర్తుంచుకోండి, మక్కాలో ఇస్లాం ప్రారంభంలో మక్కా ముష్రికులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులను సహాబాలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలందరినీ కూడా మక్కా వదిలేసి అబిసీనియా హబుషా ఇథియోపియా అనే దేశానికి వలస ప్రయాణం చేయాలని ఆదేశించగా సహాబాలు రెండు వర్గాలుగా మక్కా నుండి అబిసీనియాకు వెళ్ళిపోయారని అక్కడ మనం విని ఉన్నాము కదండి, వారు అక్కడ ఉన్నారు. ఆ ప్రకారంగా ప్రవక్త వారు పిలుపు ఇవ్వగా తర్వాత రాజు రెండు పడవలలో ప్రవక్త వారి శిష్యులందరినీ కూడా పంపించేశారు. ఒక ఉత్తరము రాజు వద్దకు వెళ్ళింది, రాజు అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించారు. మరొక ఉత్తరము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈజిప్టు దేశ రాజుకి పంపించారు. ముఖౌఖిస్ అని అతనికి పిలువబడేది, అతని అసలు పేరు వచ్చి జురేజ్ బిన్ మత్తా అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. హాతిబ్ బిన్ అబీ బల్తా రజియల్లాహు అన్హు అనే ఒక సహాబీ ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి ఈజిప్టు రాజుకి అందజేయగా ఆర్ జాబులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాసిన మాటల సారాంశాన్ని మనం చూసినట్లయితే, ఇస్లాం స్వీకరించండి, శాంతిని పొందుతారు, మీకు రెట్టింపు పుణ్యం డబుల్ పుణ్యము ఇవ్వబడుతుంది, మాకు మీకు మధ్య ఉన్న సమాంతరమైన విషయం అదేమిటంటే అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, ఆయనకు మరెవరిని కూడా సాటి కల్పించరాదు అనే విషయం వైపుకి వచ్చేయండి, మీరు అంగీకరించకపోతే మీ ప్రజల పాపము కూడా మీ మీద ఉంటుంది అని తెలియజేశారు. ఈ ఉత్తరం తీసుకుని వెళ్ళిన సహాబి హాతిబ్ బిన్ అబీ బల్తా రజియల్లాహు అన్హు వారు ఉన్నారు కదండి, ఆయన కూడా కొన్ని మాటలు రాజుకు బోధించారు. ఆ సహాబి బోధించిన మాటల సారాంశం ఏమిటంటే, ఓ రాజా, మీకు పూర్వము ఈ దేశాన్ని అనగా ఈజిప్టు దేశాన్ని ఒక రాజు పరిపాలించేవాడు, అతను చాలా క్రూరుడు, చాలా క్రూరంగా పరిపాలన చేశాడు అని చెబుతూ ఉన్నారు. ఎవరి గురించి అంటే ఫిరౌన్ గురించి చెబుతూ ఉన్నారు. చెబుతూ ఓ రాజా, ఆ క్రూరుడిని వద్దకు కూడా అల్లా సుబ్హాను వ తఆలా ఒక ప్రవక్తను పంపించగా ఆ ప్రవక్త దైవ వాక్యాలు రాజు ముందర వినిపిస్తే అతను మాత్రము అహంకారం ప్రదర్శించాడు, అతని అహంకారం పరిణామం కారణంగా అతను ఎలాంటి శిక్షకు గురయ్యాడంటే అల్లా సుబ్హాను వ తఆలా అతని శరీరాన్ని ప్రళయం వచ్చేంత వరకు ప్రజలు చూసి గుణపాఠం నేర్చుకునే విధంగా ప్రపంచంలో మిగిల్చి ఉంచేశాడు, కాబట్టి మీ వద్దకు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు వచ్చాయి, మీరు కూడా పూర్వం గతించిన రాజుకు పట్టిన గతి మీకు పట్టకుండా మీరు మాత్రము ఆహ్వానించండి. చూడండి, ఈసా అలైహిస్సలాం వారి రాకముందు వేరే ప్రవక్తలు ఈసా అలైహిస్సలాం వారు రాబోతున్నారు అని సాక్ష్యం ఇచ్చారు, అలాగే అల్లా సాక్షిగా చెబుతూ ఉన్నాను, ఈసా అలైహిస్సలాం వారు కూడా నా తర్వాత ఒక ప్రవక్త రాబోతున్నారు అని సాక్ష్యమిచ్చి వెళ్ళారు, ఆయన తర్వాత వచ్చిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆహ్వానం మీ వద్దకు వచ్చింది, మీరు ఆమోదించండి అని సహాబి కూడా రాజు ముందర కొంచెం వివరంగా మాట్లాడారు. అయితే రాజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తరాన్ని చదివి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తరాన్ని గౌరవించాడు, ఒక చోట భద్రంగా ఉంచాడు. అయితే సమాధానంగా నేను మరింతగా ఆలోచిస్తాను అని తెలియజేశాడు. నాకు ఒక ప్రవక్త రాబోతున్నారు అన్న విషయము నేను తెలుసుకున్నాను, నాకు తెలుసు, అయితే ఆ ప్రవక్త సిరియా దేశం నుండి వస్తాడు అనుకున్నాను, ఇటువైపు నుంచి వస్తారని నేను భావించలేదు, కాబట్టి నేను మరింత లోతుగా ఆలోచిస్తాను అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇద్దరు బానిసలను, ప్రయాణించటానికి ఒక కంచెర గాడిదను, అలాగే కొన్ని వస్త్రాలు దుస్తులు కూడా కానుకగా పంపించాడు. ఇది ఈజిప్ట్ దేశ రాజు గురించి
ఉన్న వివరాలు. ఇక రండి, మరొక ఉత్తరము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు పర్షియా దేశానికి చక్రవర్తి కిస్రా అని అతనికి పిలువబడేది, అతని అసలు పేరు ఖుస్రో పర్వేజ్ అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. ఇక్కడ మనం మరొక విషయం గుర్తుంచుకోవాలి, అదేమిటంటే అలనాటి రోజుల్లో పూర్తి ప్రపంచంలో పర్షియా దేశము రెండవ అతి శక్తివంతమైన దేశంగా రాజ్యంగా భావించబడేది. ఆ రాజు ఖుస్రో పర్వేజ్, కిస్రా అని పిలువబడుతున్న రాజుకి కూడా ప్రవక్త వారు ఒక ఉత్తరం రాశారు. అబ్దుల్లా బిన్ హుజాఫా రజిల్లాను వారు ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి రాజుకు అందజేశారు. రాజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తరాన్ని చదివాడు. ప్రవక్త వారు అందులో రాసిన విషయాల సారాంశము చూడండి. అల్లా మాత్రమే ఆరాధ్యుడు, నేను అల్లా పంపిన ప్రవక్తను, అల్లాను ఆయన ప్రవక్తను విశ్వసించండి, ఇస్లాం స్వీకరించండి, శాంతిని పొందుతారు, మీరు అంగీకరించకపోతే మీ ప్రజల పాపము కూడా మీ మీద ఉంటుంది అని తెలియజేశారు. రాజు ప్రవక్త వారి ఉత్తరాన్ని చదివి గర్వం ప్రదర్శించాడు, అహంకారం ప్రదర్శించాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉత్తరాన్ని రెండు ముక్కలుగా చింపేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విషయం తెలిసింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహతో దువా చేశారు, ఓ అల్లా, అతని సామ్రాజ్యాన్ని కూడా నువ్వు చిన్న భిన్నము చేసేయి అని దువా చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూడండి. కిస్రా పర్షియా దేశపు రాజు చక్రవర్తి, అతని ఒక గవర్నరు యమన్లో ఉండేవారు, అతని పేరు బాదాన్. అతనికి ఉత్తరం రాసి ప్రవక్త అని ప్రకటించుకుంటున్న ఆ వ్యక్తిని బంధించి నా వద్ద హాజరుపరచండి అని ఆదేశించాడు. బాదాన్ ఏం చేశారంటే ఇద్దరు పర్షియా వ్యక్తుల్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించాడు. ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి చక్రవర్తి ఆదేశము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద వినిపించగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, చూడండి, నా సామ్రాజ్యము మీ చక్రవర్తి సామ్రాజ్యాన్ని దాటుకుంటూ ఇక గుర్రాలు అంతకు ముందు వెళ్ళలేవు అనే చోటు వరకు కూడా చేరిపోతుంది అని చెప్పి రేపు కలుద్దామని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరోజు అక్కడే ఆగి మరుసటి రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చేరుకున్నారు. అయితే ఆ రోజు అక్కడ పర్షియా దేశంలో ఏమి జరిగిందంటే చక్రవర్తి కుమారుడు తండ్రినే హతమార్చేసి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవదూతలు అల్లా సుబ్హానహు వ తఆలా దైవదూతల ద్వారా తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరుసటి రోజు ఆ ఇద్దరు వ్యక్తుల వద్దకు వచ్చి ఏమండి, మీ చక్రవర్తి చనిపోయాడు, అతని కుమారుడే అతన్ని చంపేశాడు, మీరు వెళ్ళండి అని సాగనంపేశారు. వారిద్దరూ వెళ్ళి యమన్లో ఉన్న ఆ బాజాన్ అనే గవర్నర్కి తెలియజేశారు. కొద్ది రోజులకే పర్షియా దేశంలోంచి ఒక ఉత్తరము బాజాన్ వద్దకు వెళ్ళింది. అందులో కుమారుడు తండ్రిని హతమార్చినట్లు, అలాగే తండ్రి ఆదేశించిన ఆ వ్యక్తిని తీసుకుని రావటానికి మీరు తొందరపడవద్దు అంటూ అందులో తెలుపబడి ఉంది. ఆ విషయం తెలియగానే బాజాన్ మరియు అతని వద్ద ఉన్న ఆ ఇద్దరు పర్షియా వ్యక్తులు ఆశ్చర్యపోతూ ఆ రోజు ఎక్కడో పర్షియా దేశంలో జరిగిన సంఘటన గురించి ఈయనకు ఎలా తెలిసింది, ఆ రోజుల్లో ఫోన్లు లేవు, అలాగే న్యూస్ ఛానళ్ళు లేవు, ఇతర వేరే అంతర్జాల మాధ్యమాలు లేవు కదండి. ఆ రోజుల్లో ఒక వార్త ఒక దేశం నుండి మరో దేశానికి చేరుకోవాలంటే నెలలు వారాలు పట్టిపోతాయి. అలాంటి సందర్భంలో అక్కడ సంఘటన జరిగిన విషయము అదే రోజు ఆయన ఎలా తెలియజేశారు అంటే, ఆయన నిజమైన ప్రవక్త అన్న విషయాన్ని గమనించి బాజాన్ అనే గవర్నర్ మరియు పర్షియా వ్యక్తులు ఇద్దరు ఉన్నారు కదా, వారు కూడా ఇస్లాం స్వీకరించారు అల్హమ్దులిల్లాహ్. ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పర్షియా దేశము చక్రవర్తి వరకు కూడా ఇస్లాం సందేశము చేర్చేశారు. ఇక మరొక ఉత్తరము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోము చక్రవర్తి, అతనికి కైసర్ అని పిలువబడేది, అతని అసలు పేరు హిరక్ల్ అని చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు. రోము చక్రవర్తికి కూడా ప్రవక్త వారు ఒక ఉత్తరము పంపించారు. ఇక్కడ మరొక విషయం మనం గుర్తుంచుకోవాలి, ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం ఏది అంటే అది రోము సామ్రాజ్యం. సూపర్ పవర్ కంట్రీ అని మనం నేడు అంటూ ఉన్నాం కదండి,
ఆ ప్రకారంగా ఆ రోజుల్లో సూపర్ పవర్ కంట్రీ అది. ఆ రోము సామ్రాజ్యానికి పరిపాలిస్తున్న కైసర్ వద్దకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేఖ పంపించారు. దిహియా కల్బి రజియల్లాహు అన్హు వారు ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళారు. ఆ రోజుల్లో ఆ కైసర్ అనే చక్రవర్తి సిరియా దేశంలో పుణ్యక్షేత్రం వద్ద పూజ పురస్కారాల కోసము అల్లాహు కృతజ్ఞతలు తెలుపుకోవటం కోసము వచ్చి ఉన్నాడు. ఆ సందర్భంలో ఈ ఉత్తరము అతని వద్దకు చేరింది. ఉత్తరాన్ని చూసి ఆయన వెంటనే ఈ ఉత్తరం ఏ చోట నుంచి వచ్చిందో ఆ ప్రదేశపు ప్రజలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా చూడండి అన్నారు. వెళ్ళి చూస్తే మక్కా నుంచి అబూ సుఫియాన్ వారు ఒక కొంతమంది ప్రజల సమూహంతో పాటు వ్యాపార నిమిత్తము సిరియాకు వెళ్ళి ఉన్నారు. అక్కడ వారి కంట పడ్డారు. భటులు అబూ సుఫియాన్ మరియు వారి వెంట ఉన్న మక్కావాసులను చక్రవర్తి వద్ద హాజరుపరిచారు. చక్రవర్తి మక్కావాసులను ఉద్దేశించి, చూడండి, ప్రవక్త అని ప్రకటించుకుంటూ ఉన్న ఆ వ్యక్తికి మీలో ఎవరు దగ్గరపు బంధువులు అని అడిగారు. అబూ సుఫియాన్ వారు నేను అని చెప్పారు. ఇక్కడ మరొక విషయం మరి దృష్టిలో ఉంచుకోవాలి. ఈ సంఘటన జరిగే సమయానికి అబూ సుఫియాన్ వారు ఇస్లాం స్వీకరించలేదు. తర్వాత స్వీకరించారు, అది ఇన్షాల్లా మున్ముందు వస్తుంది. కానీ ఈ సంఘటన జరిగే సమయానికి మాత్రము ఆయన ఇస్లాం స్వీకరించలేదు. ఎవరు మీలో సమీప బంధువు అంటే నేను అని అబూ సుఫియాన్ వారు చేయి ఎత్తారు. రాజు అబూ సుఫియాన్ వారిని దగ్గరికి పిలిచి మిగతా మక్కా వాసులను అబూ సుఫియాన్ వారి వెనకాల నిలబెట్టి, నేను ఇప్పుడు ఈయనకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఈయన నిజమైన సమాధానం ఇస్తే పర్వాలేదు, ఒకవేళ అబద్ధము పలిగితే మీరు నాకు వెనక నుంచి సైగ చేయండి అని చెప్పేశారు. అబూ సుఫియాన్ వారు లోపల ఆలోచించుకున్నారు. ఎందుకంటే ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేదు కాబట్టి, ప్రవక్త వారిని ఇష్టపడట్లేదు కాబట్టి, నేను పరువు పోతుంది అని భావించకుండా ఉండి ఉంటే తప్పనిసరిగా ప్రవక్త వారి గురించి అబద్ధాలు చెప్పేవాడినే. అయితే నేను అబద్ధం చెబితే నా వెనక ఉన్నవారు నేను అబద్ధం చెబుతున్నాను అని సైగ చేసేస్తే నా పరువు పోతుందన్న భయం నాకు ఉండింది కాబట్టి నేను అబద్ధాలు మాట్లాడలేదు అని అంటూ ఉన్నాను. సరే, ఇక రాజు ఏమడిగారు చూడండి. రాజు అబూ సుఫియాన్ వారితో, ప్రవక్త అని అనబడుతూ ఉన్న ఆయన వంశం ఎలాంటిది అని అడిగాను. అంటే ప్రశ్నలు, జవాబులు, ఆ తర్వాత వివరణ మొత్తం జరిగి ఉంది కాబట్టి క్లుప్తంగా ఇన్షాల్లా నేను మీ ముందర విషయాలు ఉంచుతూ ఉన్నాను. రాజు ఏమని అడుగుతున్నారంటే, ఆయన వంశం ఎలాంటిది, ప్రవక్త అని ప్రకటించుకుంటున్న ఆయన వంశం ఎలాంటిది అంటే, అబూ సుఫియాన్ వారు గొప్ప వంశానికి చెందిన వారు ఆయన అని తెలియజేశారు. అప్పుడు రాజు వివరణ ఇస్తూ, ప్రతి ప్రవక్త అతని సమాజంలోని గొప్ప వంశానికి చెందినవాడు అయి ఉంటారు అని తెలియజేశారు. రెండవ ప్రశ్న, ఈ మాట మీలో ఎవరైనా ఇంతకు ముందు ప్రకటించారా అని అడిగారు. అబూ సుఫియాన్ వారు లేదు అని సమాధానం ఇచ్చారు. అప్పుడు రాజు వివరణ ఇస్తూ, మీలో ఇంతకుముందు ఎవరైనా నేను ప్రవక్తను అని ప్రకటించుకుని ఉంటే ఈయన కూడా ఆయనకు కాపీ కొడుతూ ఉన్నారు, ఆయనకు అనుసరిస్తూ ఉన్నారు అని నేను భావించే వాడిని. అయితే ఆ భావన కూడా ఆస్కారం లేదు అని చెప్పారు. మరొక ప్రశ్న, ఆయన తాత ముత్తాతల్లో ఎవరైనా రాజులు గతించారా అని అడిగారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తాత ముత్తాతల్లో ఎవరైనా రాజులు గతించారా అని అడిగితే అబూ సుఫియాన్ వారు లేదు అని సమాధానం ఇచ్చారు. అప్పుడు రాజు వివరణ ఇస్తూ, ఒకవేళ ప్రవక్త వారి తాత ముత్తాతల్లో ఎవరైనా రాజులు గతించి ఉంటే ఈయన తాత ముత్తాతల రాజ్యాన్ని కోరుకుంటూ ఉన్నారు అని నేను సందేహించేవాడిని. కానీ అలాంటి సందేహానికి కూడా ఇప్పుడు ఆస్కారం లేదు అని చెప్పారు. మరొక ప్రశ్న అడుగుతూ, ధనవంతులు ఆయనను అనుసరిస్తున్నారా లేదంటే బలహీనులు ఆయనను అనుసరిస్తున్నారా అని రాజు అడిగారు. అబూ సుఫియాన్ వారు సమాధానం ఇస్తూ, ఆయనను అనుసరిస్తున్న వారిలో అధిక శాతం మంది బలహీనులే, పేదలే ఉన్నారు అని చెప్పారు. అప్పుడు రాజు వివరణ ఇస్తూ, ప్రతి ప్రవక్తకు బలహీనులు నిరపేదలే ఎక్కువగా తొందరగా అనుసరిస్తారు, విశ్వసిస్తారు అని చెప్పారు. ఆ తర్వాత మరొక ప్రశ్న అడిగారు, వారి సంఖ్య పెరుగుతూ ఉన్నదా లేక తగ్గుతూ ఉన్నదా, అంటే ప్రవక్త వారిని అనుసరించే వారి సంఖ్య పెరుగుతూ ఉందా తగ్గిపోతూ ఉందా అంటే, అబూ సుఫియాన్ వారు అన్నారు,
వారు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు అంటే, అప్పుడు రాజు వివరణ ఇస్తూ విశ్వాస మాధుర్యము ఎవరి హృదయంలో అయితే దిగిపోతుందో వారు అలాగే ఉంటారు, ప్రవక్తకు అనుసరించే వారి సంఖ్య రాజురాజుకు పెరుగుతూనే ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత, ఈ ధర్మంలో ప్రవేశించిన వ్యక్తి ఎవరైనా ధర్మభ్రష్టుడయ్యాడా అని అడిగారు. అబూ సుఫియాన్ వారు, లేదండి, ఇస్లాం స్వీకరించిన వారు ఎవరు కూడా మార్గభ్రష్టుడు కాలేదు అని చెప్పినప్పుడు మళ్ళీ రాజు అదే వివరణ ఇచ్చారు, ఎవరైతే విశ్వాస మాధుర్యాన్ని హృదయంలో దింపుకుంటాడో అతను మళ్ళీ ఆ విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవటానికి సిద్ధపడడు అని తెలియజేశారు. ఆ తర్వాత, ఈ ప్రకటనకు ముందు అతను ఎప్పుడైనా అసత్యాలు పలికాడా, ఎప్పుడైనా చేసిన వాగ్దానము భంగపరిచాడా అని అడిగారు. అంటే ప్రవక్త అని ప్రకటించుకుంటున్న ఆయన, ప్రవక్త అని ప్రకటించుకునే ముందు ఎప్పుడైనా అబద్ధాలు అసత్యాలు పలికాడా, వాగ్దానము చేసి మాట తప్పాడా అని అడిగితే అబూ సుఫియాన్ వారు, లేదు, ఆయన ఎప్పుడు కూడా అసత్యాలు మాట్లాడలేదు, వాగ్దానము చేసి మాట తప్పలేదు అని సమాధానం ఇచ్చినప్పుడు రాజు అన్నాడు, చూడండి, ప్రతి ప్రవక్త కూడా సత్యవంతుడే అవుతాడు, ఆయన ఇచ్చిన మాట ఎప్పుడు కూడా జవదాటడు, చేసిన వాగ్దానము అతను తప్పనిసరిగా నెరవేరుస్తాడు, ఇది ప్రవక్తల యొక్క లక్షణము అని తెలియజేశారు. ఆ తర్వాత, మీరు ఆయనతో యుద్ధాలు చేశారా, గెలుపు ఎవరిది అని అడిగితే అబూ సుఫియాన్ వారు, యుద్ధాలు చేశాము, కొన్ని సందర్భాలలో వారు మనకు నష్టం కలిగించితే, కొన్ని సందర్భాలలో మేము వారికి నష్టము కలిగించాము అని తెలియజేశారు. ఆ తర్వాత చివరిలో రాజు ఒక ప్రశ్న అడిగాడు, ఆయన మిమ్మల్ని దేని గురించి ఆదేశిస్తున్నాడు అని అడిగారు. అబూ సుఫియాన్ వారు సమాధానమిస్తూ, కేవలం అల్లానే ఆరాధించాలని, అల్లాతో ఇతరులను ఎవరినీ కూడా సాటి కల్పించరాదు అని తెలియజేస్తూ ఉన్నారు, అలాగే తాత ముత్తాతల పద్ధతుల్ని వదిలేయమని అంటూ ఉన్నారు, నమాజ్ ఆచరించమని బోధిస్తూ ఉన్నారు, సత్యమే పలకాలని తెలియజేస్తూ ఉన్నారు, సౌశీల్యం గురించి బంధువుల ఎడల సత్ప్రవర్తన కలిగి ఉండాలని బోధిస్తూ ఉన్నారు, అలాగే చెడు కార్యాలకు దూరంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు అని అబూ సుఫియాన్ వారు వివరించారు. ఆ మాటలు విన్న తర్వాత రాజు అబూ సుఫియాన్ వారికి వివరణ ఇస్తూ చెప్పిన మాటలు సువర్ణ అక్షరాలలో లిఖించుకోవాలి. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి, రాజు వివరణ ఇస్తూ ఉన్నాడు. ఏ రాజు? అలనాటి సూపర్ పవర్ కంట్రీకి రాజు. ఏమంటున్నాడంటే, నీవు చెప్పింది నిజమైతే ఆ వ్యక్తి త్వరలోనే నా ఈ కాళ్ళ కింద ఉన్న భూభాగానికి యజమాని అయిపోతాడు. ఓ ప్రవక్త రాబోతున్నాడన్న విషయం నాకు కూడా తెలుసు, అయితే ఆయన మీ సమాజంలో నుంచి వస్తాడని నేను అనుకోలేదు. అలాగే ఒకవేళ నాకు ఆయన వద్దకు వెళ్ళే అవకాశము, అనుకూలమైన పరిస్థితులు ఏర్పడితే నేను ఆయన వద్దకు వెళ్ళి ఆయన కాళ్ళను కడుగుతాను అని చెప్పాడు. అల్లాహు అక్బర్. అలనాటి అత్యంత శక్తివంతమైన రోము సామ్రాజ్యానికి చక్రవర్తి ఏమంటున్నారో చూడండి, నాకు ఆయన వద్దకు వెళ్ళే అవకాశము, సానుకూలమైన వాతావరణము కలిగితే నేను ఆయన వద్దకు వెళ్ళి ఆయన కాళ్ళు కడుగుతాను అంటూ ఉన్నారు. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ఆ చక్రవర్తి అక్కడ ఉన్న వారందరి ముందర ప్రవక్త వారి ఉత్తరము చదివి వినిపించారు. ప్రవక్త వారి ఉత్తరం విన్న తర్వాత ప్రజలు అక్కడ పరస్పరము బిగ్గరగా మాట్లాడుకుంటూ ఉంటే చక్రవర్తి వెంటనే మీరందరూ బయటికి వెళ్ళిపోండి అని అందరినీ బయటికి పంపించేశాడు. అబూ సుఫియాన్ వారు, మక్కా వారు అందరూ బయటికి వచ్చేసి మొహమ్మద్ చాలా శక్తిమంతులైపోయారు, ఆయన పేరు విని రోము చక్రవర్తి కూడా భయపడిపోతున్నాడంటే ఎంత ఎదిగిపోయారు ఆయన అని వారు పరస్పరము మాట్లాడుకున్నారు. అయితే ఇక రాజు ఏం చేశాడంటే, ప్రవక్త సులాసలం వారి ఉత్తరాన్ని చదివిన తర్వాత ప్రవక్త సులాసలం వారి ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళిన సహాబీకి సత్కరించి కొన్ని కానుకలు ఇచ్చి పంపించేశాడు. ఇది రోమ్ చక్రవర్తి గురించి తెలియజేయబడిన కొన్ని విషయాలు. ఇక మనం చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సులాసలం వారు బహ్రెయిన్ రాజుకి కూడా ఉత్తరం రాశారు. ఆ బహ్రెయిన్ రాజు పేరు మున్జిర్ బిన్ సావా అత్ తమీమి.
ఆ రాజు వద్దకు అలా బిన్ అల్ హజరమీ రజియల్లాహు అన్హు వారు సహాబీ ఉత్తరం తీసుకుని వెళ్ళి అందించారు. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాం స్వీకరించాలని ఆహ్వానించి ఉంటే ఆ ఉత్తరము రాజు ప్రజల ముందర చదివి వినిపించారు. ఆ ఉత్తరం విన్న తర్వాత స్వయంగా రాజు కూడా ఇస్లాం స్వీకరించారు, ఆ దేశపు ప్రజల్లోని చాలామంది కూడా ఇస్లాం స్వీకరించారు. వెంటనే ఆ రాజు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విషయం తెలియజేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విషయం తెలుసుకొని, మీరు ఇస్లాం స్వీకరించినందుకు సంతోషము, మీ ప్రజల్లో ఇంకా కొంతమంది ఇస్లాం స్వీకరించలేదు కదా, వారిని కూడా మీరు రుజుమార్గం వైపు వచ్చేటట్లుగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఒకవేళ మీ వద్ద ఉన్న యూదులు మజూసీలు, అంటే అగ్నిని పూజించేవారు, యూదులు మజూసీలు ఒకవేళ మొండి వైఖరి అవలంబిస్తే అప్పుడు మీరు వారి మీద పన్ను విధించండి అని తెలియజేశారు. మరొక ఉత్తరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు డెమస్కస్ పాలకుడు హారిస్ బిన్ అబీ షమ్మర్ గస్సానీకి రాశారు. ఈ ఉత్తరము షుజా బిన్ వహబ్ రజియల్లాహు అన్హు అనే ఒక సహాబీ తీసుకుని వెళ్ళి అందజేశారు. ఆయన ప్రవక్త వారి ఉత్తరము చదివి ఆగ్రహించారు. ఆగ్రహించి ప్రవక్త వారి మీద దాడి చేస్తాను, యుద్ధము చేస్తాను అని ప్రకటించాడు. కాకపోతే తర్వాత చక్రవర్తి వద్ద నుండి అలాంటి ఆలోచనలు మానుకోవాలి అని ఆదేశం వచ్చినప్పుడు ఆయన ఆ మాటలు వెనక్కి తీసుకొని ప్రవక్త సులాసలం వారి ఉత్తరాన్ని తీసుకొని వెళ్ళిన సహాబీని ఆయన కూడా సత్కరించి గౌరవించి పంపించాడు. మరొక ఉత్తరం ప్రవక్త సల్లల్లాహు వారు అమ్మాన్ రాజు జీఫర్ మరియు అతని తమ్ముడు అబ్దుకి కూడా రాశారు. వారిద్దరూ ప్రవక్త వారి ఉత్తరము చదివి ప్రారంభంలో చర్చించుకొని ఒప్పుకోకుండా ససేమెర అంటూ వచ్చారు. తర్వాత కొద్ది రోజులకు అక్కడ ఇక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసుకొని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తూ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు యమామ పాలకుడైన హౌజా బిన్ అలీకి కూడా ఒక లేఖ రాశారు. ఈ ఉత్తరాన్ని సలీత్ బిన్ అమర్ ఆమిరి రజియల్లాహు అన్హు వారు తీసుకొని వెళ్ళి అందజేశారు. ఆయన ఏం చేశాడంటే ప్రవక్త వారి ఉత్తరాన్ని చదివిన తర్వాత పూర్తిగా తిరస్కరించను లేదు, పూర్తిగా అంగీకరించను లేదు, మధ్యలో మరొక మాట అన్నాడు. అదేమిటంటే, చూడండి, మీరు నాకు ఈ మాట కాకుండా మరే బాధ్యత, అంటే ఇతర బాధ్యత ఏదైనా ఇస్తే ఆ బాధ్యతను నేను నెరవేరుస్తాను అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విషయం తెలియగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక భవిష్యవాణి వినిపించారు. త్వరలోనే ఆ రాజు కూడా వినాశానికి గురవుతాడు, అతని రాజ్యము కూడా కుప్పకూలిపోతుంది, భవిష్యత్తులో ఆ యమామ ప్రదేశము నుండి ఒక అబద్ధపు ప్రవక్త పుట్టుకొని వస్తాడు, నా తర్వాత నా అనుచర సమాజంలోని కొంతమంది సహాబాలు వెళ్ళి ఆ అబద్ధపు ప్రవక్తను మట్టి కరిపిస్తారు అని తెలియజేశారు. ప్రవక్త వారు చెప్పినట్టుగానే జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం యమామా ప్రదేశము నుండి ముసైలమా కజ్జాబ్ అనే ఒక అబద్ధపు ప్రవక్త ఉనికిలోకి వచ్చాడు. అబూబకర్ రజిలాను వారు కొంతమంది సహాబాలను అటువైపు పంపించగా ఆ సహాబాల సమూహంలో వహ్షీ బిన్ హర్బ్ రజిలాను వారు కూడా ఉండేవారు. ఆయన ఆ ముసలిమా కజ్జాబ్ని హతమార్చారు, మట్టి కనిపించేశారు. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజ్రీ శకం 7వ సంవత్సరంలో వివిధ దేశాల రాజులకు ఉత్తరాలు రాశారు, లేఖలు రాశారు. కొంతమంది అల్హమ్దులిల్లా ఇస్లాం స్వీకరించారు, కొంతమంది మాత్రము ప్రవక్త వారు వచ్చేశారన్న విషయాన్ని తెలుసుకొని గౌరవించారు, కొంతమంది మాత్రము మొండి వైఖరి ప్రవర్తించారు అన్న విషయం మనకు తెలిసింది. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది, ప్రవక్త వారు ఏం చేశారన్న విషయాలు వచ్చే భాగాలలో మనం తెలుసుకుందాం. ఇంతటితో నా మాటను ముగిస్తూ అల్లాతో దువా చేస్తూ ఉన్నాను. అల్లా సుబ్హానహు తాలా మమ్మల్ని అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగు జాడల్లో నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.